హిసోపు అన్నది మధ్యప్రాచ్యంలో ఎక్కడ పడితే అక్కడ మొలిచే మొక్క. మెత్తటి కుంచె వంటి హిసోపు కొమ్మను రక్తప్రోక్షణం చేసేందుకు ఉపయోగించాలని దేవుడు నియమించాడు. అందుకే దావీదు హిసోపుతో నా పాపదోషం పరిహరించు అని 51వ కీర్తనలో ప్రార్థించాడు. పరిశుద్ధత కోసం తీవ్రమైన వాంఛతో భక్తుడు చేసిన ప్రార్థన ఇది, శ్రద్ధగా వినండి. సకల బాధల కంగను శత్రుముకల వలన కలిగెడు సకల బాధల కంగను అంతరంగపు కలుషములచి కలుగు హృదయ వేదన మరి అధికమాయెను యేసువా అంతరంగపు కలుషములచి కలుగు హృదయ వేదన మరి అధికమాయెను యేసువా హిమము కంటే తెల్లగా నను శుద్ధి చేయుము యేసువా హిమము కంటే తెల్లగా హృదయమస్థిరమైన హేతు చేత నడకయు తడబడెను హృదయమస్థిరమైన హేతు చేత నడకయు తడబడెను నూతనముగా స్థిర మనసును నాకు సగిని జాడలు నను నడువజేయుము యేసువా నూతనముగా స్థిర మనసును నాకు సగిని జాడలు నను నడువజేయుము యేసువా హిమము కంటే తెల్లగా నను శుద్ధి చేయుము యేసువా హిమము
కంటే తెల్లగా ధనములన్నిటి కన్న ధరలో హృదయ శుద్ధి మేలని ధనములన్నిటి కన్న ధరలో హృదయ శుద్ధి మేలని అనుభవము చేతిలిసికుంటిని నాదు ప్రాణ విమోచక పరిశుద్ధతలో నను నడుపుమా అనుభవము చే తెలిసి కొంతిని నాదు ప్రాణ విమోచక పరిశుద్ధతలో నను నడుపుమా హిమము కంటే తెల్లగా నను శుద్ధి చేయుము యేసువా సకల కలుషము బాయగా విసోపుతో నను కడుగుమా విసోపుతో నను కడుగుమా ప్రియ యేసువా హిమము కంటే తెల్లగా